हाई फ्रेंड्स नैन मुनक्काय मसाला कर्री चेस्तुन्नानु दानि कोसम नालुगु मुलक्कल्लो इला कट चेसि तीसुकुन्नानु रेंडु टमाटालु रेंडु उल्लिपायलु इवि पेस्ट चेसुकोवाली इप्पुडु मसाला प्रिपेर चेसुकुंदाम मिक्सी जार तीसुकुनि दांट्लो ओक स्पून गसगसालु कोद्दिगा जीडिपप्पुलु दाल्चिनी चेक्क नालुगु लवंगालु ओक इलाची ओक स्पून धनियालु अर स्पून जीलकर्र కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ లో మునక్కాయ ముక్కలు వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకుందాం ఆయిల్ లో మునక్కాయ ముక్కలు లైట్ గా ఫ్రై చేసుకుందాం లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది తీసేద్దాం ఇప్పుడు వీటిని ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టిన నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని కొద్ది ఒక క్షణం వీటిని ఫ్రై అవనిద్దాం ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత టమాటా పేస్ట్ ని వేసుకుందాం టమాటా పేస్ట్ కూడా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో ముందుగా మనం మసాలా పేస్ట్ ఉంచుకున్నాం కదా అది వేసుకోవాలి దీని కూడా కొద్దిగా వేగనిద్దాం మసాలా కూడా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో ముందుగా వేయించుకున్న మునక్కాయ ముక్కలు వేసుకుందాం ఒకసారి కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనిద్దాం రెండు నిమిషాల తర్వాత కలుపుకుని ఒకసారి ఉప్పు కారం అన్నీ బాగా పడతాయని మూత పెట్టి మగ్గించుకున్నాం ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాం మూత పెట్టి ఉడకనిద్దాం నూనె పైకి తేలింది కదా కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇలా ఉంటే చాలు గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుంది ఈ వేడికి ఇంకా చిక్కబడిపోతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం